ఏంటి దేవుడు ఏమన్నాడు అజయ్ ఎప్పుడు వస్తాడో చెప్పాడా? వన్ వీక్ లో వచ్చేస్తానని చెప్పాడే. ఆ లెటర్ నువ్వే రాసావు కదా? దొరికిపోయా. అడుగుతుంది నిన్నే. నువ్వే రాసి తను రాశాడని అబద్ధం చెప్పావు కదా? ఎందుకు రా నా మీద నీకు ఇంత ప్రేమ? నా ప్రేమని ఫీల్ అయితే చాలు, ఫీల్ అయితే చాలు అన్నావు. ఇప్పుడు ప్రతీక్షణం నీ ప్రేమని ఫీల్ అవుతున్నాను. ఇంత ప్రేమ నేను భరించలేకపోతున్నాను. అసలు తప్పంతా నీదే. నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాకూడదు? నేను నిన్నే ఎందుకు ప్రేమించకూడదు? నాకు ప్రేమంటే ఏంటో తెలీదు. ఏ అమ్మాయినా నాకెందుకు పడదన్న పొగరు తప్ప నీకు దక్కకూడదన్న కారణంతో గీత నాకు కావాలనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రేమంటే ఏంటో తెలుసుకున్నాను. అది నీ వల్లే. నువ్వు మా కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడ్డావు. అందుకే తన కోసం ఏదైనా చేయాలనుకున్నాను. మా డాడీతో ఫైట్ చేశాను, ఆయన మన పెళ్లికి ఒప్పించాను. అవునమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను. నా కొడుకంటే నాకు ప్రాణం. వాడు అడిగింది ఏది కాదనలేదు. కానీ ఆ రోజు వీడు గీత సంగతి అలా ఉంచు డాడీ, ఆ అమ్మాయి అంటే నాకిష్టం లేదు అన్నాడు. కానీ గీతంటే నాకు ప్రాణం, తను లేకపోతే నేను బతకలేను అని చెప్పలేకపోయాడు. ఆర్యా, నువ్వు నాకు నచ్చావురా. వాడు ప్రేమించిన అమ్మాయిని ఓ వారం రోజుల పాటు నీ దగ్గర వదిలేసి వెళ్ళాడంటే వాడికి వాడి మీద కంటే నీ మీద నమ్మకం ఎక్కువరా. నిజం చెప్పాలంటే ఈ పెళ్లికి పెద్దవి నువ్వే. హెమ్మా, వెళ్దామా? ప్రాబ్లమ్ సాల్వ్ అంకుల్. థ్యాంక్స్ గీత. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిగా. అజయ్ అంకుల్, అది మమ్మీ అది తీసుకో. వెళ్ళు, ఇటు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అరే మీరా, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఏంటి అలా చూస్తున్నారు? పట్టుకోండి. వస్తా. హలో, ఒక నిమిషం సార్, ఇస్తున్నాను. అంకుల్ మీకు రాజుగారు ఫోన్, లైన్లో ఉన్నారు. అరే మీరేం తీసుకోవట్లేదేంటి? శీతల్ ఇట్రా, ఏంటి మీరు కూల్ డ్రింక్స్ తీసుకోరా? పర్లేదు.